హాయ్ ఫ్రెండ్స్, గతంలో చెప్పినట్టు యూట్యూబ్ చేయడానికైనా ఏదైనా ప్రజెంట్ చేయడానికైనా ఏదైనా విషయం చెప్పడానికైనా ప్రధానంగా కావాల్సినవి మీకు గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా ఈ విషయం ఎందుకు చెప్తామంటే టెక్నికల్గా కొన్ని విషయాలు చెప్పాను, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా వాటిని ఏవి క్రూషియల్గా ప్లే చేస్తాయి, అవన్నీ విషయాలు చెప్తూ రెండు వీడియోలు తీయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మీకు యూట్యూబ్ తీయాలంటే మాత్రం యూట్యూబ్లో ఏదైనా ఒకటి కాంటెంట్ పెట్టాలంటే మీకు దాని మీద అవగాహన కలిగి ఉండాలి ఫస్ట్. రెండవది స్టేజ్ ఫియర్. అవగాహన కలిగి ఉండాలంటే టాపిక్ మీద క్లిక్ ఉండాలి, కాంటెంట్ తెలిసి ఉండాలి. ఇది లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, జనరల్గా ఇక్కడ ఎక్కడ కాపీ చేసి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఏదో ఒక చోట బాగా నడుస్తుంది కదా లేదా సినిమా ట్రైలర్స్లో వాటిని తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు వాటి వల్ల మానిటైజేషన్స్ రావు. మీరు ఏదో మ్యూజిక్ పెట్టేసి నాలుగు ఫోటోలు పెట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేసి వాటిని రన్ చేస్తే మోసమైనట్టు, ఎందుకంటే ఎదుగుతూ 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 అంటే ప్రతి రంగంలో చూడండి రంగం నుంచి కూడా ఎప్పుడైతే దాన్ని బాగా చాలామంది వాడుతున్నప్పుడు మేధావులను వెతుకుతూ ఉంటుంది, యూట్యూబ్ కూడా అదే పనిచేస్తూ ఉంటుంది. ఏ మనం ఏది పెట్టినా ఒప్పుకునేటట్టు లేదు. ఇప్పుడు చాలా క్లుప్తంగా ప్రతి దానికి ఒక క్లాస్ వైజ్ మీరు లోతుగా అయితే యూట్యూబ్ మీద రీసెర్చ్ చేస్తే మీరు అసలు ఏం జరుగుతుంది, దాని రూల్స్ ఏంటి, పాలసీస్ ఏంటి తెలుసుకోవడానికే మీకు కనీసం 2 నెలలు పడుతుంది. మీకు ఈ విషయాలు అందుకే ముందే చెప్తా ఉన్నాను, తెలుసుకొని చెప్తా ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి టైటిల్స్ ఇస్తే మాత్రం దానికి మీకు ఎప్పటికి కూడా మానిటైజేషన్ రాదు, గుర్తింపు రాదు, కేవలం వస్తే వస్తాయమ్మా వ్యూస్ అలాంటివి. ఇక్కడ చాలామంది ఏదో అప్పటికప్పుడు ఏదో అసెంబ్లీలో జరిగిందని చూపించి వెంటనే దానికి మ్యూజిక్ పెట్టేయడం టైటిల్ చూపించడం వల్ల కాదు. టాపిక్ కాంటెంట్ మీద ఓన్గా ఓన్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి. అది కూడా మళ్ళీ ఇదివరకు చేసిన వాటిని కాపీ రైట్ అంటే ఎవరితో కాపీ కొట్టి చేయడం కాదు, లేదా గతంలో మాట్లాడింది ఉన్నట్టుగా తీసుకొచ్చి అప్లోడ్ చేయడం కాదు. ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈవెన్ మీరు ఇంకా అంత మాటకు వస్తే సినిమాలలో అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు ఏదైనా తీసుకొచ్చి తెలిసి పరిచయం ఉందో తీసుకొచ్చి పెడితే మొట్టమొదటి 5 మందికో 10 మందికో ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా కనబడుతుంటే అందరికి ఎందుకు ఇస్తారు వాళ్ళప్పుడు, మొదటికే మోసం వస్తుంది, ఎవరికి రాకుండా కూడా పోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏం వస్తుంది యూట్యూబ్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటి, అవగాహన కలిగి ఉన్న వాటి చేయాలి, మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు చేయాలి. మీకు అది ఉందా, మీరు అది ఉంది, ఆ అవగాహన ఏంటి కల్పించుకోవాలి. ఒకవేళ నీకు ఏదైనా విషయం రాదు, సడన్గా ఒక అతను వచ్చి పాకిస్తాన్ గురించి మాట్లాడమంటాడు, లేకపోతే ఇంకొక అతను వచ్చి ఈరోజు సాఫ్ట్వేర్ వ్యవస్థ ఎలా ఉందని మాట్లాడమంటాడు, ఇంకొక ఆయన వచ్చి రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎలా ఉందని మాట్లాడమంటాడు, ఇంకొక ఆయన వచ్చి శారీరక స్థితి గురించి మాట్లాడమంటాడు, ఇంకొక ఆయన వచ్చేసి ఇప్పుడు నేను మాట్లాడే మానవీయ సంబంధాల గురించి మాట్లాడమంటాడు. అది సామాజికమా, రాజకీయమా, ఆధ్యాత్మికమా, లౌక్యమా, విద్యా సంబంధమా, లేకపోతే వ్యవహార సంబంధమా, ఏ విషయం మీద నేను మాట్లాడగలిగినటువంటి శక్తి ఉందా, ఇవ్వలేదు, లేదా మీరు అలా తయారు రావచ్చు, ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. కానీ వాటికి ప్రధానమైనటువంటి కావాల్సింది ఏంటంటే ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండేటువంటి మనస్సు బుద్ధి కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని ఎప్పుడు రోజు క్షుణ్ణంగా పరిశీలించాలి, ఎవరేం చెప్తున్నా వినాలి, విన్నదాన్ని మళ్ళీ తర్క వితర్కాలకు వెళ్ళాలి, కానీ వాగ్వివాదాలకు వెళ్తే యూట్యూబ్లోకి పడుతున్నారు, లేదా విషయం రాడే కాదు. వాగ్వివాదం అంటే ఏంది, ఒక ఆయన దేవుడు ఉన్నాడు, ఒక ఆయన లేడు అన్నాడు, గొడవ పెట్టుకున్నావా, అక్కడ తర్కం లాజిక్ పాయింట్ తీసుకొచ్చుకొని ఆయన సముదాయించి లేకపోతే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సో లాజికల్ ప్రజెంటేషన్ ప్రధానం. లాజికల్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఎంతసేపు మాట్లాడిన దాంట్లో సరే ఎంతమంది మీద చూస్తున్నారు కానీ నాకు కూడా మీకు మీ సూచనలు ఇవ్వచ్చు. లాజికల్ ప్రజెంటేషన్లో లాజికల్ అంటే ఏంటి, లాజిక్ అనగానే ఇక్కడ కూడా అవతల వైపు ఇవతల వైపు 2 ప్లేస్ 4 రాకుండా లేదు, 2 ప్లేస్ 6 కొట్లాడినందుకు ఓకే అనిపిస్తే బాగుంటుందా, కేవలం అలా ఉండాలి. కాబట్టి నేను మీకు ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చేస్తున్నట్టు చాలా మార్పులు వచ్చినాయి. అలా యూట్యూబ్ని ఒకవేళ కనుక మీ సొంతంగా మీ టాలెంట్తో మీ ఓన్ మోడల్గా ఒకవేళ మీ వాయిస్తో మీ ఓన్ వీడియో ఎక్స్పోజర్ లేకుండా కనుక చేస్తే సాధ్యమైనంత వరకు మానిటరీ బెనిఫిట్స్ రావు. ఇది బాగా నాకు తెలియాలని మీకు ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. ఎందుకంటే తెలుసో తెలియకో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తూ ఉండొచ్చు, ఇంకా ఇంకా చేయబడుతున్నటువంటి
ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి ఏంటంటే వాల్యుయబుల్ వీడియోస్ అంటే సమాజాన్ని వాల్యూ ఇచ్చేవైతేనే కొంత పరిగణలో కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏ దేశమైనా ఏ ఇల్లైనా ఏ వ్యవస్థ అయినా చెడగొట్టేటువంటి విధానం ఉన్నదాన్ని సహకరిస్తుందా? కాబట్టి వాల్యూ అడిషన్ అయ్యేటువంటి వీడియోలు పెట్టండి. వినోదం పర్వాలేదు కానీ వినోదం మించకుండా చూసుకోండి. ఎందుకంటే మనము ఒక వ్యక్తిని దీవించినట్టు వినోదం చేస్తేనే గొప్పగా ఉన్నది. వ్యక్తిని దూషించినట్టు చేస్తే ఒక్కసారి బాగుంటుంది, ఒక్కసారి బాగుంటుంది. ఎట్రా బాగా నీ సంగతి చూసేస్తే అనొచ్చు, కొత్తగా అదే భాషలో మాట్లాడేటప్పుడు చూసేవాడు కూడా విరక్తి పడతా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ బాగా చెడిపోతున్నటువంటి విధానం ఏంటంటే మన యొక్క భాష కానీ మన యొక్క నడవడికలు కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ చెడిపోకుండా మనం కొన్ని వినోదాత్మకంగా చూపించాలి. కానీ ఈరోజు అన్ని దాటిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు చెవులు మూసుకోండి, చెవులు మూసుకున్నా గిరేదే ఉంటుంది కదా. అట్లాంటి పదాలు ఆడి అట్లాంటి సన్నివేశాలు చూపించి సాధ్యమైన వరకు బ్యాండ్ అయ్యి నిన్న మొన్నదాకా ఏరింది. ఇంకో జబర్దస్త్ లాంటి కూడా నేను చూస్తున్నాను కదా, స్టార్టింగ్లో ఉన్నంత స్వచ్ఛత స్పష్టత ఇప్పుడు లేదు. వాళ్ళకే తెలుసుది. కాబట్టి నేను ఏం చెప్తానంటే అది మితి మీరకుండా అది అంచులు దాటకుండా బార్డర్స్ క్రాస్ కాకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి కాంటెంట్ను కూడా వాల్యుయబుల్గా పెడితేనే వాల్యూస్ ఉంటుంది. వాల్యూ ఉంటేనే మీకు మీరుగా ఓనర్గా చక్కగా సొంతంగా చేశారన్న వాటికి మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అండ్ గో అహెడ్ విత్ ఆల్ యువర్ ప్రాక్టీసెస్ అండ్ ట్రై యువర్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.